హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అయితే 10వ తేదీన అనేది నోటిఫికేషన్ వస్తుంది, మరియు 2 డేస్ సమయం అనేది ఉంది, ఈ 2 రోజుల సమయం మాత్రమే. అయితే మనకి కొన్ని జిల్లాల యొక్క వివరాలను పరిశీలిస్తే, విశాఖలో 503 వరకు ఉన్నాయి, తూర్పుగోదావరి 538, పశ్చిమ గోదావరి 326, కృష్ణ 145, గుంటూరు 154, ప్రకాశం 271, నెల్లూరు 159, కడప 169, చిత్తూరు 202, అనంతపురం 463, కర్నూలు 492 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అయితే ఇందులో టీజీటీ, పీజీటీ మరియు ప్రిన్సిపల్తో కలిపి మొత్తం 6100 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది జారీ అవుతుంది. అయితే వివిధ జిల్లాల యొక్క విషయానికి వస్తే ఎలా ఉందంటే, మనకి అనంతపురం విషయానికి వస్తే, అనంతపురంలో మొత్తం మనకి 463 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది జారీ కావచ్చు. ఇది కొన్ని పేపర్ల నుంచి తీసుకోబడింది. ఇది ఇందులో మినిమం తరగొచ్చు పెరగొచ్చు చెప్పలేము, కానీ మినిమం అయితే మాత్రం ఇంతలోనే మాత్రమే నోటిఫికేషన్ అనేది పడే అవకాశం ఉంది, ప్రామాణికంగా తీసుకోబడింది. అయితే ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే 511 వరకు వేకెన్సీస్ ఉన్నాయి అని డిఓ గారు ఇచ్చిన సమాచారం ప్రకారమే తీసుకోబడింది. అయితే క్రింది డిస్క్రిప్షన్లో దీని యొక్క పీడిఎఫ్ని కూడా ఉంచడం జరిగింది. అన్ని జిల్లాల యొక్క సమాచారాన్ని మేము సేకరించడం జరిగింది. చిత్తూరులో అయితే 205 వరకు మొత్తం ఉద్యోగాలు ఉన్నాయి. మరియు ఇప్పుడు ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే మొత్తం 533 ఉద్యోగాలకి నోటిఫికేషన్ కోసం రెడీగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరియు చిత్తూరు మరియు కర్నూలు డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే 499 వరకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ఎస్జీటీలు అయితే 355 వరకు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరియు కృష్ణా డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ అవుతుంది. అయితే ఎస్జీటీలు 43 వరకు ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. అయితే కింది డిస్క్రిప్షన్లో మేము లింక్ని ఇవ్వడం జరిగింది. అయితే ప్రామాణికంగా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఇగోండి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కూడా 128 ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తుంది, నెల్లూరు డిస్ట్రిక్ట్. అయితే టోటల్ లిస్ట్ని కూడా మేము పెట్టడం జరిగింది. అయితే విజయనగరం విషయానికి వస్తే 159 పరిమితం అంటూ తెలిసింది, విభాగాల వారీగా అయితే ఇంకా తెలియలేదు. విశాఖపట్నంలో అయితే 505 వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్జీటీలు 465 వరకు ఉన్నాయి. ఎస్జీటీలు చాలా ఎక్కువగా ఉన్నాయి విశాఖపట్నంలో. అయితే స్కూల్ అసిస్టెంట్స్ 40 మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. పీఈటీలు పండిట్లు విశాఖలో ఖాళీ లేవు అన్నట్లు ఉంది సమాచారం అనేది. ఏలూరు విషయానికి వస్తే ఏలూరులో 399 ఉద్యోగాలు ఉన్నట్లు జిల్లా నివేదిక ప్రకారం మాత్రమే తెలుస్తుంది. ఇందులో ఇగోండి, ఎస్జీటీలు మరియు స్కూల్ అసిస్టెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేవి విభాగాల వారీగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం 199 ఉన్నాయి ఏలూరు విషయానికి వస్తే. ఇగోండి, క్రింది డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ని మేము ఇవ్వడం జరిగింది. ఎంతోమంది యూట్యూబ్లో అడగడం కోసం మేము ఈ లిస్ట్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళ అభ్యర్థన మేరకి మాత్రమే ఈ లిస్ట్ని తయారు చేయడం జరిగింది. 10వ తేదీ ఇచ్చే నోటిఫికేషన్లో మాత్రం మనకి 6100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది కంపల్సరీ జారీ అవుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు, కానీ ఇది మేము ప్రామాణికంగా తీసుకొని మాత్రమే ఈ లిస్ట్ని పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.